హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్ జిందగీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏంజెల్ అండ్ బన్నీ ఏంటా చిన్నగా అయిపోయారు అనుకుంటున్నారా? ఈ క్వారంటైన్లో నేను ఓల్డ్ ఫొటోస్ అన్నీ చూస్తూ ఉన్నాను. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు అన్నిట్లో కల్లా నాకు చాలా ఇష్టమైన మెమరీ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఈ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక 1 మంత్ ముందు మా ఫ్యామిలీ అంతా కలిసి మేము ఫ్లోరిడా ట్రిప్కి వెళ్ళాం అన్నమాట. అది నాకు చాలా ఇష్టమైన మెమరీ. ఈ క్వారంటైన్ టైంలో ఆ మెమరీ ఇప్పుడు మీతో కూడా షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ట్వంటీ 2019లో అత్తయ్య మా దగ్గరకు వచ్చారు. అండ్ రిటర్న్ ఇండియా వెళ్లే ముందు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దాం అనుకుని ఫ్లోరిడా వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఫ్లోరిడా అంటే యుఎస్లో అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఫ్లోరిడా నుంచి ఇంకా సౌత్ మోస్ట్ వెళ్తే మనకి చాలా ఐలాండ్స్ కనిపిస్తాయి. అండ్ ఆ ఐలాండ్స్లోనే సౌత్ మోస్ట్ ఐలాండ్ని కీ వెస్ట్ అంటారు. అది యుఎస్కి ఇంకా సదర్న్ మోస్ట్ టిప్ అన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. సో నేను నైట్ అంతా ప్యాకింగ్ చేసి అంతా రెడీ చేసేస్తానన్నమాట. ఆ టైంలో సురేష్ రెస్ట్ తీసుకుంటారు, అప్పుడు నేను సురేష్ని డిస్టర్బ్ చేయను. సో మార్నింగ్ అంతా తను డ్రైవ్ చేసినప్పుడు నేను కార్లో పడుకుంటాను, అప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను. అలా మేము షేర్ చేసుకుంటాము ఇద్దరం అలసిపోకుండా. సో మేము ఫ్లోరిడాకి అట్లాంటా నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. మీకు తెలిసే ఉంటుంది మాకు రోడ్ ట్రిప్స్ అన్నా ట్రావెలింగ్ అన్నా చాలా ఇష్టం. సో అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ పిల్లలు కూడా మాతో మంచిగా సరదాగా టైం స్పెండ్ చేశారు. అండ్ ఫైనల్గా వచ్చేసాం ఫ్లోరిడాకి. సో ఇక్కడ ఫ్లోరిడా నుంచి కీ వెస్ట్ ఐలాండ్కి వెళ్తున్నాము. అండ్ మధ్యలో మనకి ఓషన్లో, అట్లాంటిక్ ఓషన్లో ఈ రోడ్డు ఉంటుంది. సో లిటరల్లీ మనం వాటర్ మధ్యలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. వ్యూ అయితే చాలా స్పెక్టాక్యులర్గా ఉంటుంది. చుట్టూ వాటర్ అండ్ మధ్యలో రోడ్, అసలు చాలా బాగుంటుంది. ఫైనల్ ఐలాండ్ కీ వెస్ట్కి వెళ్ళే దారిలో మనకి మధ్యలో చాలా చిన్న చిన్న ఐలాండ్స్ కనిపిస్తాయి. అండ్ వాటన్నిటి మీద చాలా మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఆగి చక్కగా మంచి ఫొటోస్ దిగొచ్చు, మంచి టైం స్పెండ్ చేయొచ్చు. మధ్యలో ఇలా మంచి మంచి వ్యూ పాయింట్స్ దగ్గర ఆగుతూ మంచిగా ఫొటోస్ దిగుతూ అండ్ ఇప్పుడు ఫైనల్గా కీ వెస్ట్కి వెళ్ళిపోతున్నాము. అక్కడ మేము ఒక హౌస్ బుక్ చేసుకున్నాము, అక్కడికి వెళ్తున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము అట్లాంటా నుంచి. అండ్ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ పిల్లలకి కావాల్సినప్పుడు ఆగుతూ అండ్ ఇలా వ్యూ పాయింట్స్ దగ్గర ఆగుతూ ఇలా జర్నీ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి నైట్ మాకు 8 అయిపోయింది. 8:30 ఆ టైంకి మేము ఆ హౌస్కి రీచ్ అయ్యాము.
అండ్ వెళ్ళగానే కొంచెం ఫ్రెష్ అయ్యి అండ్ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకుని ఇంకా తినేసాము. అండ్ మేము తీసుకున్న హౌస్కి చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత పిల్లలు అందరూ కలిసి స్విమ్మింగ్ పూల్లో కొంతసేపు ఆడుకున్నారు. సిఏ కాబట్టి మనకి మంచిగా కోకోనట్ ట్రీస్, పామ్ ట్రీస్ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ లొకేషన్స్ అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఉంటాయి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయాము. అండ్ రెడీ అయ్యాక ఏంజల్ అండ్ బన్నీ మేము తీసుకున్న హౌస్కి ముందు ఇలా చిన్న ఉయ్యాల్లా ఉంది, అక్కడ కూర్చొని కొంతసేపు ఆడుకున్నారు. సో ఇప్పుడు సదర్న్ మోస్ట్ పార్ట్ అంటే సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ యుఎస్ఏ చూడ్డానికని వెళ్తున్నాము. అండ్ మేము తీసుకున్న హౌస్ నుంచి చాలా దగ్గరలోనే ఉంది అది. సో ఇది ఆ పాయింట్ అన్నమాట, ఇక్కడికి చాలామంది వచ్చి చక్కగా ఫొటోస్ దిగుతారు. అండ్ ఇక్కడ నుంచి క్యూబా జస్ట్ 90 మైల్సే. అండ్ మీకు ఫొటోస్లో మా తమ్ముడు అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనిరుద్ కూడా కనిపిస్తారు, వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు. అండ్ దాని తర్వాత మేము జెట్ స్కీయింగ్కి వెళ్ళాము. అసలు ఫ్లారిడాకి వెళ్తున్నాము అన్నప్పటి నుంచి సురేష్ అసలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎలాగైనా జెట్ స్కీయింగ్కి వెళ్ళాలి అని చెప్పి. దానికోసం అని ప్లాన్ చేసుకొని ఇంకా మేము వెళ్ళాము. ఆ రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ నిన్నే పిల్లాడితో మూవీ చూసినప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఇలా ఎప్పుడైనా వెళ్ళాలి అని చెప్పి, ఫైనల్గా సురేష్తో వెళ్ళే ఛాన్స్ అయితే దొరికింది నాకు. హాయ్ ఎవ్రీబడి, నేను మాడ ఫస్ట్ టైం ఫ్రిడ్జ్ కింద నుంచి దూరం వచ్చాము, వెళ్తున్నాం ముందుకి. ఇంకా ఐలైట్ లో పక్షులు లాగా తిరుగుతున్నాం. ఓకే, థ్యాంక్యూ, బాయ్. అండ్ ఇక్కడ కీవెస్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మనకి ఇలా కార్డ్స్ దొరుకుతాయి, రెంటల్కి ఇస్తారు. అండ్ అందులో మనం చక్కగా ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్కి వెళ్ళి పార్క్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మన వెహికల్స్ అయితే తీసుకెళ్ళొచ్చు, కానీ మనకి పార్కింగ్ ప్లేస్ అవన్నీ కూడా చాలా హడావిడైపోతుంది. ఇవైతే ఎక్కడంటే అక్కడ మనం చక్కగా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో మధ్యాహ్నం అలా జెట్ స్కీయింగ్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, నాకు చాలా థ్రిల్లింగ్గా సర్ప్రైజింగ్గా చాలా బాగా అనిపించింది. సురేష్ అయితే ఇంతకుముందు ఒకసారి వెళ్ళారు, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. అండ్ వాటర్ మీద అలా జెట్ స్కీ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ కొంచెం భయంగా అనిపించింది పడిపోతానేమో అని, బట్ సురేష్ ఉన్నారు కదా, తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి నాకు ఏ భయం లేదు. హ్యాపీగా వెనక్కి కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేశాను. కీ వెస్ట్లో సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్లో అండ్ ఓషన్ మధ్యలో సన్సెట్ చూడడం చాలా ఆసమ్గా ఉంటుంది. స్పెషల్గా దానికోసం సన్సెట్ కోసమే వస్తారు చాలామంది. సో మేము కూడా సన్సెట్ చూడడానికి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము. అండ్ ఒక బోట్ కూడా రెంట్ చేసుకున్నాము. ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేశాము. మంచిగా డ్రింక్స్ సర్వ్ చేస్తారు, చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తారు. పిల్లలు మేము అందరం కలిసి చక్కగా వాటర్ అంతా చూసుకుంటూ అరుచుకుంటూ చాలా బాగా టైం స్పెండ్ చేశాము.
ఏంజలైన్ బన్నీ బోట్ మీద చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ గాలి వస్తున్నప్పుడు వాటర్ పడుతుంటే వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది. అండ్ వాటర్ పట్టుకోవడానికి ఎంత ట్రై చేశారంటే ముందుకు ముందుకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ పడిపోతారా అని మేము గట్టిగా పట్టుకున్నాం వాళ్ళని. కీ వెస్ట్ ఈజ్ ఏ బిగ్ హ్యాపెనింగ్ ప్లేస్. ఆ ఒడ్డుగా అనుకుని చాలా రెస్టారెంట్స్, డైనింగ్స్, అలాగే పబ్స్, ఇంకా బోల్డ్ రిక్రియేషన్ ఏరియాస్, అమ్యూజ్మెంట్ ఏరియాస్ చాలా ఉంటాయి. నెంబర్ వన్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్లీ వింటర్ టైంలో చల్లగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లోరిడా సైడ్కి వచ్చేస్తారు చాలామంది, కొంచెం ఎండగా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ చాలామంది ఫ్యామిలీస్తో కంపల్సరీగా వెళ్ళాలి ఒకసారన్నా అని అనుకునే ప్లేస్లో మెయిన్గా ఫస్ట్ ఇది ఉంటుంది. సో మేము కూడా చాలా అంటే చాలా మంచి టైం స్పెండ్ చేసాము ఫ్లోరిడాలో. ముఖ్యంగా ఈ కీ వెస్ట్లో అయితే 2 డేస్ ఉన్నాము, 2 డేస్ కూడా చాలా మంచి టైం స్పెండ్ చేసాము. సో అదండి ఇవాళ ఫ్లోరిడా డైరీస్ బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ ఇస్తే అంత త్వరగా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.